ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు 26వ వార్డ్ కౌన్సిలర్ మీసాల నీలకంఠ పేర్కొన్నారు. ఆ వార్డ్ సచివాలయంలోని సేవారత్న సేవామిత్ర పురస్కారాలు వాలంటీర్లకు అందుకున్న వాలంటీర్లకు ఆయన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి నిరుద్యోగులు ఉద్యోగులుగా మార్చిన ఘనత ఆయనకే దక్కింది. వాలంటీర్లకు ఇచ్చే సేవ పురస్కారాలు వారి బాధ్యతను మరింత పెంచుతాయి. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న వారి సేవలు మరవలేనివని తెలిపారు. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వార్డు అభివృద్ధికి ముందుంటామని, ఇందుకు వాలంటీర్లు సహకారం అందించాలి. ఉదయం 6 గంటల నుండి ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్ అందిస్తున్న ఘనత వాలంటీర్లదే. గత ఏడాది కోవిడ్ సమయంలో వాలంటీర్లు అందించిన సేవలు ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రఘు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 17వ సచివాలయంలో 26వ వార్డు నందు ఈరోజు మిత్ర సేవామిత్ర అవార్డులకు మన వాలంటీర్ ఇవ్వడం జరిగింది. ఇది 26వ వార్డు మన సచివాలయంలో మన ఎమ్మిగనూరు చెన్నకేశ్వరరెడ్డి గారి వారి ఆధ్వర్యంలో ఈరోజు జరగడం జరిగింది. దానికి ఈరోజు అవార్డు 7 మందికి గాను సేవామిత్ర అవార్డు ఇవ్వడం జరిగింది. కనుక వాళ్ళకందరికీ మా 26 మొత్తం వాలంటీర్లకు, సచివాలయం సిబ్బందికి నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన సేవ చేసినందు మన వాలంటీర్లకు వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది. దానికోసం ఈరోజు మనమంతా మన వాలంటీర్లు సచివాలయం సిబ్బంది కలిసి వాళ్ళని సన్మానం చేసి ఈరోజు మన చెన్నకేశ్వరరెడ్డి వాళ్ళ ఆధ్వర్యం మనము ప్రభుత్వానికి చేసిన సేవల్ని వాళ్లకు గుర్తిస్తూ ఈరోజు మేము అవార్డు ఇవ్వడం జరిగింది. కనుక ఈ అవార్డుని వాళ్ళు మునుముందుగా సన్మానంగా భావించుకొని సేవలకు ముందంజలో ఉండాలని